అందరికి నమస్కారం. మారుతి, నేను చాలా దుర్మార్గుడు పోయాను. కాదు, నేనేదో ఒక యువ దర్శకుడిని ఆశీర్వదిద్దామని వస్తే ఆయన హీరో గారు తండ్రి గారు అని నువ్వు చెప్తే ఇంకా నాకు ఇంకా ఇక్కడ థ్రిల్ పోయింది కదా. నువ్వు ప్రభాస్ గారి సినిమా చేస్తాను స్టేజ్ మీద చెప్పొచ్చు చెప్పొద్దు అని తలుపుతావు, వాళ్ళు చేసే రహస్యాలు మాత్రం పబ్లిక్లో చెప్పాలి. అది ఎట్లాగా ఇట్లా చేస్తే వాళ్ళదే వచ్చేటప్పుడు వస్తుంది. పాపం ఆయనకి తండ్రికి కొత్త డైరెక్టర్కి ఛాన్స్ ఇచ్చేపాను కదా. హీరో తండ్రి అంటే హీరో తండ్రి హీరోగా వస్తుంది చేసుకున్నాడు, అలా సొంత సినిమా చేశాడు, ఆడి సినిమాలు లేవు అనుకుంటాను. సరే, అపార్ట్ ఫ్రమ్ జోక్స్, రక్షిత్ అంతకుముందు రెండు సినిమాలు చేశాడు, పలాసలో స్టన్నింగ్ పెర్ఫార్మెన్స్ చేశాడు, చూశారు మీరు అందరూ, ప్రజలు మెచ్చారు. తర్వాత ప్రసాద్ గారు సినిమా డైరెక్ట్ చేస్తానంటే కొంచెం మనసులో నవ్వుకున్న, బయటికి చాలా బ్రహ్మాండం చేసేవయ్యా అని చెప్పాను. కానీ ఏం పోయే కాలం వచ్చింది అతనికి, డైరెక్షన్ ఏంటి, అందులో కొడుకు భవిష్యత్తు ఉండగా పక్కన అని ఒక డౌట్ నాకులో ఉంటుంది. కానీ చెప్పడం ఇష్టం లేక చెప్పలేదు నేను. కానీ ఇప్పుడు ట్రైలర్ చూసినాక చాలా బాగుంది, వీళ్ళైనా చేసింది అన్నంత బాగుంది, అద్భుతంగా చేశారు. నమస్తే రాజు గారు, రండి. ఎస్ సార్, ఇప్పుడే ఇక్కడ వచ్చేసినటువంటి మా వండర్ఫుల్ యాక్ట్రెస్, ద వెటరన్ యాక్ట్రెస్ రాధికా శరత్ కుమార్ గారికి హార్టీ హార్టీ వెల్కమ్ టు యూ ఆన్ స్టేజ్ మ్యామ్. రాధిక గారు ఈ సినిమా ఒప్పుకున్నారని కానీ డైరెక్టర్ లేదా విషయం ఉందనుకున్నా, అది ఆవిడ అంత ఈజీగా సినిమాలు ఒప్పుకోదు. ప్రసాద్ గారు వెళ్ళి రాధిక గారిని అడుగుతానంటే అడుగన్నాను, డెఫినెట్గా ఒప్పుకోదు అనే ఉద్దేశంతోనే అడుగన్నా, వెళ్ళి అడగగానే ఆవిడ ఒప్పుకుందంట, ఏదో మోసం చేసి ఉంటాడు ఆయన. సో ఈ తర్వాత రక్షిత్కి ఆల్రెడీ మూడు సినిమాలు రన్నింగ్లో ఉన్నాయి, అయిపోయినాయి, రిలీజ్కి దగ్గరికి వచ్చినాయి, ఈ లోపల ఈయన ఈ సినిమా తీశారు. సో సినిమాలు లేక చేయటం కాదు, ఏమి కాదు. సో మంచి తండ్రి, మంచి టేస్ట్ ఉన్న డైరెక్టరు ప్రొడ్యూసరు ఆయన ప్రసాద్. సో ప్రసాద్ అని పెట్టకుండా వెంకట సత్య అని పెట్టుకుని దొంగ పేరుతో రిలీజ్ చేసుకుంది. సో రక్షిత్ని, ప్రసాద్ గారిని ఇద్దరిని అభినందిస్తూ ఈ సినిమా బాగా ఆడాలని. ట్రైలర్ బాగుంది కాబట్టి డెఫినెట్గా సినిమా కూడా బాగుంది, కథ కూడా చెప్పారు నాకు, యాక్చువల్గా చాలా బాగుంటుంది, మంచి థ్రిల్లర్ ఇది, బాగా ఆడుతుందని ఆశిస్తూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. రాధికా మ్యామ్ కూడా వేదికపైకి వచ్చేశారు కాబట్టి